జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. భారత రాజ్యాంగంలో పౌరులందరూ సమానమే, మరి రాయవచ్చు, అవినీతి జరిగినప్పుడు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. మనకి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కాబట్టి కొన్ని పరిస్థితుల మూలాన చిన్న చిన్న తప్పులు ఉంటే అది సరి చేసుకుంటే మంచిది. అంటే ఇక్కడ నాకు తెలిసిన వరకు ఈయన పరిపాలనలో ఈ 16 నెలల నుంచి ఏమీ లేదని అనుకుంటున్నాం. అంటే న్యాయమూర్తి మీద తిరుగుబాటు చేస్తే రాష్ట్రపతి పరిపాలన ఇస్తారా? ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసే అధికారం రాజ్య అధికారాలకి జడ్జీలు ఉంటుంది అంటారా? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ఇదే ప్రజాస్వామ్యమా నియంత్రణ ప్రభుత్వమా? జగన్ లేకపోయే రాష్ట్రపతి కంపల్సరీగా విచారణ జరిపిస్తాడని నా అభిప్రాయం. దేశంలో పౌరులందరూ భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ సమానమైన హక్కులు హోదాలు ఉన్నాయి కాబట్టి ఆయన విచారణ జరిపిస్తాడు అని నా వ్యక్తిగత అభిప్రాయం. జగన్ గారి పాలన అధికారంలోకి వచ్చేదాకా ప్రజలకి ఎంతో మేలు చేస్తానని చెప్పి ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలను ప్రజల యొక్క జీవితాన్ని అతలాకుతలం చేశారు. ఎందుకంటే ఈ రోజున ఇసుక దొరకపోవటం వల్ల భవన నిర్మాణ రంగం కానీ చేతి వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు కూడా జీవనోపాధి సరైన విధంగా జరగక, అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వం తగినంతగా ప్రజలకు ఏమాత్రమైన సౌకర్యాలు కల్పనలో కానీ అనేక విషయాల్లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అనే చెప్పిన విషయంలో కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కార్పొరేషన్ల ద్వారా అంతకుముందు ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగకపోవటం వలన పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆదరణ కోల్పోయిందనే చెప్పొచ్చండి. అది ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నన్ను ఎవరో ప్రశ్నించకూడదని, లేదంటే నేను చేసే తప్పుల్ని ఎవరో ఖండించకూడదనే ఉద్దేశంతో అహంకారపూరితంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని రాజ్యాంగ ఉల్లంఘన చేయటం తప్పించి ఇది ఏ విధంగానో సమర్థనీయం కాదు. ఇది తప్పకుండా ఒక నేరస్తుడు ముఖ్యమైన బాధ్యత చేపడితే ఏ విధంగా ఉంటుందనే దానికి నిదర్శనమే ఈ యొక్క కార్యం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు 3 రోజుల నుంచి తుఫానుగా ఉంది. కనీసం ఇక్కడ వచ్చి పలకరించిన నాయకుడు లేడు, మందలు ఇచ్చిన నాయకుడు లేడు. ఎలా ఉన్నారని పలకరింపులు కూడా లేవు. కొండ మీద కొండ చర్యలు విరుగుబడి గోడలు కూలి ఇల్లు కూలి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఒక నాయకుడు కూడా, వైసీపీ అధికార ప్రతినిధులు ఇంత మటుకు వచ్చి మందలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు నిన్నటి నుంచి మన స్థానిక ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు చొరవతో ప్రతి ఇల్లు పరిశీలించి వాళ్ళకి ఏం కావాలి, మదుగు సదుపాయాలు ఏం కోల్పోయారని ఆయన ఇప్పుడు రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏకరాగం అనేది అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు ఎవరికైనా చర్యలు తీసుకుంటారండి, అది తప్పదు. అది ఏదైనా కానీ పాత నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న సీనియారిటీని బట్టి ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా రాజధాని విషయంలో కానీ హైకోర్టు విషయంలో కానీ ఎంతో జాగ్రత్తగా ఆయన చేసుకొచ్చారు. అటువంటివన్నీ కూడా మనం ఎప్పుడైతే వ్యతిరేకించామో ప్రభుత్వం నుంచి న్యాయవాదులు కూడా అది ఎంతవరకు న్యాయం అని పరిశీలించి దాన్ని వ్యతిరేకించాలా లేదంటే సమర్థించాలని చూస్తారు. న్యాయస్థాన్ని నేను వ్యతిరేకించిన ప్రభుత్వం అయితే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇదే కనపడదు. సో ఎంత అధికారి అయినా న్యాయస్థానాలు జోలికెళ్ళగ వాళ్ళని ఇచ్చేస్తే గవర్నమెంట్ ఇంకా న్యాయస్థానాల మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది, జనానికి ఈజీగా ఉంటుంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కదా, ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సిందే కదా, వాళ్ళు శిక్ష ఇస్తే. అలాంటి న్యాయవాదుల్ని మరి లెటర్ రాసి బహిరంగ ఇచ్చేస్తే, అంటే జగన్ అంటే జగన్ కాదు, ఎవరైనా న్యాయ వ్యవస్థను కించపరచకూడదు. చాలా వరకు మంచిగా చేస్తున్నాడు కానీ కొన్ని ల్యాండ్ ఆర్డర్ కొంచెం సరిలేదు. ఏదో ఈ దళితుల మీద అనేది అని కొంచెం అయ్యేవాడు జరుగుతుంది. కొన్ని చోట్ల వైఎస్ఆర్ నాయకులు, అంటే జగన్ గారికి తెలుసో లేదో తెలియదు, వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, అధికారాన్ని దుర్వినియోగం చేయటం, వాళ్ళకు అనుకూలంగా పోలీసులు చేసుకోవడం చేస్తున్నారు. కాదే జగన్ గారి మీద కేసులు ఉండయి, మరి వాటి వల్ల ఏమన్నా తేడా జరిగితే తప్పితే, లేదంటే జగన్ ఉన్న కాలం రాష్ట్రపతి కాలం కాదు. ఈ వీడియో
గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.